లాభం లేదన్నా మొత్తం డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టి తీరాల్సిందే ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలం పాత్రయ్య బాబు ఒక రెండు నెలలు పోతే పొగాకు ఫ్యాక్టరీకి తోలి డబ్బు తెచ్చి జమ కట్టేస్తాను బాబు బాగుందప్పను మీ పొగాకు పంట పండి అది ఫ్యాక్టరీకి వెళ్ళి సిగరెట్లుగా తయారయ్యి ఊరు వాడ కాల్చి పారేసే వరకు డబ్బులు ఇవ్వంటే మా అయ్యగారు ఒప్పుకోరు మరి నన్ను ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమంటారు బాబు బాగుందయ్యా మీకు డబ్బు అప్పు ఇవ్వడమే గాక అది తీర్చే చిట్కాలు కూడా మేమే చెప్పాలా అయితే చెప్తాను విను తిన్నగా నీ ఇంటికి వెళ్ళి నీ ఆవిడ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం తీసుకొచ్చి నా పెట్టులో పడాయి లేదా నీ పక్కవాడింటి కన్నం వేసి డబ్బు దోచి నా బాకీ చెల్లించి ఆ పై నువ్వు జైలుకి వెళ్ళిపో నాకేం అభ్యంతరం లేదు అయ్యగారు కనికరించాలి నేను కనికరించిన ధర్మారావు గారు నన్ను దయదల్చడయ్యా పాపం ఏదో పేద రైతులు ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీకి మీకు మధ్య ఏజెంట్ గా నేను కుదిరితే నాకొచ్చే నాలుగు కమిషన్ డబ్బులు మీలాంటి వాళ్ళు దొరికితే స్వాహ అప్పనా ఎప్పుడైనా సత్యహరిశ్చంద్ర నాటకం చూసావా ఆ ప్రకారం పెళ్ళాం బిడ్డలు అమ్మేసైనా సరే ఎల్లుండులోగా నా బాకీ తీర్చాలి లేదా నీ కథ వెండి తెర మీద చూపిస్తాను నా పేరు బాబుగారు కాదు నరసింహం అందులో సింహాన్ని మాత్రం లేపకు లేపావా ఆ తర్వాత కథ వెండి తెర మీద చూస్తావు వెళ్ళండి డబ్బు తీసుకురండి పోండి అయ్యగారు సిఫార్జు గారు కబురెట్టారు అర్జెంట్ గా 2 లక్షలు కావాలట వడ్డీ ఎంతైనా ఇస్తా ఎంతైనా ఇస్తాడా మరి మన దగ్గర ఏమాత్రం ఉంది ఉన్నది కాస్త మొన్ననే కదా రైతులకు అప్పులు ఇచ్చాం ఇప్పుడేం లేదు అసలు లేదా సరే ఫ్యాక్టరీకి వెళ్ళి ఏదో చిట్కా వేసి డబ్బు తీసుకొస్తాను ఉండు అలాగే తప్పకుండా వస్తాను నమస్కారం పెద్దబాబు గారు రావా ఏమిటి ఎలా వచ్చావు ఏముంది బాబు గారు ఫ్యాక్టరీకి రైతులకి మధ్య ఏజెంట్ అయ్యాక రాక తప్పుతుందా పైగా చిన్నప్పటి నుంచి ఎవరికో ఒకళ్ళకు ఉపకారం చేయడం ఈ ఒంటికి వ్యసనమైపోయింది పాపం పొద్దుటే రైతులు మిడతల దొండ్ల నా కొంప మీద వాలిపోయి తమకు విన్నపం చేయమన్నారు ఏమిటది ఏముంది బాబు గారు వచ్చే నెల ఎలాగో సరుకు ఫ్యాక్టరీకి తోల్పాం కదా ఇప్పుడు కొంచెం సొమ్ము అడ్వాన్స్ గా ఇప్పిస్తే ఈ మాట చెప్తేనే కదా అయ్యా క్రిందటి నెల 5 లక్షలు ఇచ్చాం ఇచ్చారు బాబు గారు తమరే కాదు నేను కూడా నా కష్టార్జితంలో 2 లక్షలు సర్దాను బాబు గారు అయినా వాళ్ళకి చాలలేదు మళ్ళీ ధర్మారావు గారిని అడగడానికి మా మొహాలు చల్లడం లేదు మీరే ఎలాగో అలా చెప్పి ఇప్పించాలి అని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు సరే అని జాలిపడి వచ్చాను 2 లక్షలు కావాలా ఆలోచించి 2-3 రోజులు కబురు చేస్తాం చెప్తాం అదేం కర్మమో నాకు ఉపకారం చెయ్యని రోజున అన్నం సహించదండి ఇక ఈ వేళకి భోజన ప్రాప్తి లేదు కాబోలు తిండి తగ్గిస్తే వంటికి మంచిదే సరేలే కానీ నీకు తల అనవసరంగా అటు ఇటు కదులుతోంది డాక్టర్కి చూపించి మందు పుచ్చుకో అది ఊపుడు జబ్బులండి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది రంగా ఇంటికని రా వద్దన్నాడు తలుపా అవును పెద్దయ్య వీడికి డబ్బు ఇవ్వడం పాముకి పాలయ్యడం లాంటివి నువ్వు ఇచ్చిన డబ్బు రైతులకు వడ్డీకిచ్చి వాళ్ళ నెత్తులు తాగుతున్నాడు నర్సం అలాంటి మనిషా తెలియదే నువ్వు మంచాడు గనక లోకంలో అందరూ మంచాడే అనుకుంటాం అవసరమైతే డబ్బు కోసం కనవాళ్ళని కట్టుకున్న వాళ్ళని కూడా అందే మనిషి ఎప్పుడప్పుడు వీడి పాపం పండుతుందిలే